Hi friends, welcome to Housework Hangover Telugu Channel. Ela unnaru mirandru? Please subscribe cheyandi. Video nachinatlayite definitely like cheyali. Ee roju video lo meeku chupistunnanu nenu Bommala Koluvu festival ela chesanu. So first nenu study table teesukunanu and dan paina oka cardboard box and dan paina plastic box pettanu. And ee rendittini cover chestunanu oka fitted sheet toti. ఎందుకంటే ఇది టేబుల్ ని మంచిగా కవర్ చేస్తుంది అండ్ ఇంటాక్ట్ పెడుతుంది లోపల ఏమేమి అయితే పెట్టానో. అండ్ యూజువలీ మనం బొమ్మల కొలువు అంటే చాలా స్టెప్స్ లేకపోతే ఒక డిస్ప్లేలో పెట్టడానికి ట్రై చేస్తాము. నాకు అలాంటివి ఫ్యాన్సీవి ఇక్కడ ఏం లేవు, ఇక్కడ ఏం దొరకవు కూడా అలాంటివి. సో ఎంత వరకు వీలైతే ఇంట్లో ఉండే సామాన్ యూజ్ చేస్తున్నాను. సో దానిపైన ఒక సిల్క్ క్లాత్ నేను కొన్నాను ఇక్కడ దేవుడి కోసం, అది పరిచాను. దానిపైన ఇంకొకటి కొంచెం డెకొరేటివ్ పీస్, అది పరిచి దానిపైన నేను దేవుడిని కూర్చోపెడతాను. ఇండియాలో అయితే ఈ ఫెస్టివల్ చాలా చాలా బాగా చేసుకుంటాం. అన్ని స్టెప్స్ పెట్టి పిల్లలు కూడా చాలా బొమ్మలు మనకి ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతున్నాయి. సో పిల్లలు అవి కొనుక్కోవడం, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు డిస్ప్లే చేయడము, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్. సో ఏవేవి విగ్రహాలు నా దగ్గర ఉన్నాయో అవి అయితే డెఫినెట్లీ నేను డిస్ప్లేలో పెట్టాను. అవి కాకుండా కొన్ని డిఐవై ట్రై చేశాను నేను. కార్న్ ఫ్లవర్, ఇంకా మనకి గ్లూ ఉంటుంది కదా, అది రెండు కలిపి ట్రై చేశాను. కానీ అవి అంత మంచిగా రాలేదు కాబట్టి నేను అవి చూపిస్తలేను ఇలా చేశాను. ఎందుకంటే అవి పట్టుకోగానే ఇరిగిపోతున్నాయి. చాలా మంచిగా చేశాను, కిరీటము లేకపోతే శారీ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. కొన్ని అవి టచ్ చేసైనా ఇలాంటి ఊడొస్తున్నాయి అన్నమాట. కానీ మెయిన్ విగ్రహం మాత్రం బాగానే ఉంది, అది నేను చూపిస్తాను ఇలా చేశాను. అండ్ యా, ఇప్పుడు విగ్రహాలన్నీ నేను డిస్ప్లేలో పెడుతున్నాను. మీకు నేను డీప్ క్లీనింగ్ ఆఫ్ కిచెన్ పార్ట్ 2 ప్రామిస్ చేశాను, డెఫినెట్లీ ఆ వీడియో తొందరలోనే వస్తుంది. ఇది బొమ్మల కొలువు ఫెస్టివల్ మేము దసరా టైంలో చేయలేదు, ఇది దివాళీ కన్నా ఒక రోజు ముందు సెలబ్రేట్ చేస్తాము. సో నేను ఫస్ట్ ఇది మనం అప్లోడ్ చేసేస్తే ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది, ఎప్పుడో మంత్స్ తర్వాత నేను బొమ్మల కొలువు ఫెస్టివల్ గురించి అప్లోడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఇది నేను మధ్యలో ఫిట్ చేస్తున్నాను. దీని తర్వాత డీ క్లటరింగ్ ఆఫ్ కిచెన్, డీప్ క్లీనింగ్ ఆఫ్ కిచెన్ పార్ట్ 2 వస్తుంది. ఆ వీడియో డెఫినెట్లీ మీరు వాచ్ చేయండి. అందులో నేను చాలా డీ క్లటరింగ్ టిప్స్ ఎలా చేయాలి, మనము ఎలా చేస్తే బాగుంటుంది. డిఐవై చేసిన ఒక విగ్రహం పడిపోయింది, అది తీస్తున్నాను, కింద పడింది. అండ్ అందుకే నేను నాకు నేను రెకమెండ్ చేస్తలేను ఇలాంటి డిఐవైస్, ఎందుకంటే చాలా డిసప్పాయింట్మెంట్. ఇంత టైం తీసుకొని మనం తయారు చేస్తాం, అది పడిపోవడం చాలా డిసప్పాయింటింగ్ ఉండే. సో ఈ టెరకోటా ల్యాంటర్న్ నార్మలీ సిమెంట్ కలర్లో ఉంది, నేను ఇది డాలర్ షాప్ నుంచి కొన్నాను, డైసో నుంచి, ఫర్ $2.80. దాన్ని మేము మా పాప ఇది కలర్ చేసింది అక్రిలిక్ పెయింట్స్ తోటి. అండ్ ఇట్ హ్యాస్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్, చూడడానికి టెంపుల్ లా ఉంది. కానీ నార్మలీ ఇది ల్యాంటర్న్ అనమాట, టీ లైట్ క్యాండిల్ అందులో పెట్టి వెలిగిస్తే చాలా బాగుంటుంది, అది నేను చూపిస్తాను మీ క్లాస్లో. అండ్ ఇలా అవుతుంది ఇప్పుడు. ఇప్పటి వరకు ఇవన్నీ నేను పెట్టాను ఏవైతే ఉన్నాయో. అండ్ డిఐవై చేసినవి కొన్ని ఏవైతే చిన్న బొమ్మలు చేశానో అవి మాత్రం ఉన్నాయి, మిగతావి అయితే అన్నీ పడిపోవడం లేకపోతే ఇరిగిపోవడం అలా అయింది. సో ఈ కష్టపడము ఇవన్నీ అసలు అనవసరం అనిపించింది నాకు ఒక పాయింట్లో. ఎంత వీలు అయితే మనం అంత కొనుక్కోవడం, అన్ని బొమ్మలు అంటే ఒకటేసారి కొనలేము. ఇక్కడ ఒక్క విగ్రహం కొనాలంటే కూడా నాకు చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయింది. అండ్ నేను కొన్ని కొన్నాను, అండ్ కొన్ని నేను ఏం అనుకున్నానంటే ఈ ఇయర్ నుంచి కనీసం అక్యుమిలేట్ చేస్తాము. ఎక్కడ వీలైతే ఇండియా నుంచి మనకి చెక్క బొమ్మలు దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకొని జమా చేస్తాము. ఇంక ఇయర్ ఆన్ ఇయర్ ఇవి డిస్ప్లేలో పెట్టొచ్చని నేను డిసైడ్ అయిపోయాను. అండ్ ఈ ఫ్లవర్ మా పాప చేసింది, అండ్ ఇది ట్వైన్ తోటి నేను హ్యాంగ్ చేయబోతున్నాను. అండ్ వెనక వైపు వాల్ డెకరేషన్ కోసం నేను కమాండ్ హుక్స్ పెట్టాను, దానిపైన ఒక ఫేక్ ఫ్లవర్ గార్లాండ్ కొన్నాను కాబట్టి అది దాంతో చక్కగా డెకరేట్ చేయగలుగుతున్నాను. సో ప్రస్తుతం ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక్కటి లిమిటేషన్ ఇక్కడ ఏంటంటే లైటింగ్. అండ్ దివాళి కన్నా ముందు కాబట్టి నేను మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను. బొమ్మల కొలువు నార్మల్లీ మనం తాంబూలం ఇవ్వడానికి అందరూ మ్యారీడ్ విమెన్ని పిలుస్తాం కదా, అలా నా ఫ్రెండ్స్ని పిలుచుకున్నాను. అండ్ ఈవినింగ్ వస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ, అండ్ దానికోసం ఈవినింగ్ కాబట్టి లైటింగ్ కూడా వేస్తే బాగుంటుంది అనేసి లైటింగ్ కూడా చేశాను. దీన్ని ఒకసారి టెస్ట్ చేస్తాను ఎలా వర్క్ చేస్తుందో. సో ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ రైట్. సో ఇదండి నా మందిర్ తయారైపోయింది, నా బొమ్మల కొలువు. సో ఇప్పుడు ఫైనల్ టచ్చెస్ ఇవ్వడానికి నేను ఫ్లవర్స్తో డెకరేట్ చేయబోతున్నాను. ఇక్కడ మనకి లూజ్ ఫ్లవర్ కాన్సెప్టే ఉండదు ఆస్ట్రేలియాలో. సో బుకే కొని దాన్ని కట్ చేసుకోవడం పెట్టుకోవడం ఇలానే నేను ప్రతి పండక్కి ఇది చేసే పని. సో ఇప్పుడు మీకు క్లోజప్లో నా మందిర్ చూపిస్తున్నాను.
ఇది మెయిన్ మందిరికి కొన్నానండి, అండ్ ఇట్ వాజ్ రీజనబుల్లీ ప్రైస్డ్. సో ఈ పీస్ నాకు చాలా నచ్చింది. పైన కలశం ఉంది, దాని చుట్టూ క్యాండిల్స్ ఉన్నాయి, అండ్ ఇది దివాళికి అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇది వెలిగించాక ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఈ మందిర్ నేను చెప్పలేను. అండ్ వెలిగించేటప్పుడు నేను ఆ వీడియో షూట్ చేశానో లేదో నాకు గుర్తులేదు. అండ్ ఈ మాల మాసెస్ పంపించింది ఇండియా నుంచి, సో దాంతో డెకరేట్ చేశాను. అండ్ లోపల గణేశుడు అండ్ లక్ష్మీ దేవత కూర్చొని ఉన్నారు, అండ్ ఒక గంట కూడా కనిపిస్తుంది. సేమ్ టెంపుల్ ఎఫెక్ట్ అనమాట. ఇది కూడా కాంట్రాక్ట్ చేశాను. అండ్ గణేశుడు, సాయిబాబా వెనుక వైపు లక్ష్మీదేవి కూడా నేను చేశాను. తులసి క్యాండిల్స్ అయితే ఇక్కడ ఆస్ట్రేలియా కాదు, యుఎస్ఏలో కూడా ఇవి చూసాను. నేను యుఎస్ఏ వీడియోస్లో చూస్తే క్యాండిల్స్ అక్కడ కూడా అవైలబుల్ అనమాట. చాలా బాగున్నాయి ఈ క్యాండిల్స్, నాకు చాలా నచ్చాయి. అండ్ చుట్టూ నాలుగు వైపులు ఏదో ఒకటి రాసింది, ఓం శ్రీ అన్నట్టు, అండ్ చాలా మంచిగా అనిపించింది. దానిపైన నేను టీ లైట్ క్యాండిల్ పెట్టి వెలిగిస్తాను. ఈ లక్ష్మీ దేవతని నేనే డిఐవై చేశానండి, కానీ క్రౌన్ పక్క చూడండి కొంచెం వచ్చేస్తుంది. అండ్ చాలా డీటెయిల్స్ అనమాట, ఇంకా చాలా డీటెయిల్స్ తోటి నేను చాలా బాగా చేశాను. చేసినప్పుడు ఫెంటాస్టిక్ ఉంది. నెక్స్ట్ డే నుంచి టచ్ చేస్తేనే కొంచెం కొంచెం ఒకటి పడిపోవడం స్టార్ట్ అయింది. సో ఈ టెంపుల్లో నేను క్యాండిల్ పెట్టేశాను, ఎప్పుడు వెలిగిస్తాను లార్డ్ చూద్దాం. అండ్ బ్యాంగిల్స్ మా పాప బ్యాంగిల్స్ ఇవి, ఇవి కూడా బ్యాంగిల్స్. దేవుడు పూజ అయిపోయాక ఈ బ్యాంగిల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద వైపు చిన్న చిన్న డాల్స్ కూడా మా పాప చేసింది, అండ్ తనే పెయింట్ చేసింది, అని తనే చేసింది. అండ్ గణేశుడు, ఇది ఇంకో చిన్న బొమ్మ. అండ్ ఆవు పూజ చేయాలి, సో ఆవు పెట్టాను ఇక్కడ. అండ్ చుట్టూ వైపు ఎందుకంటే ఆ క్లాత్ అవన్నీ ఉన్నాయి కాబట్టి క్యాండిల్స్ కూర్చోపెట్టాను. అండ్ వెలిగియని క్యాండిల్స్ ఎందుకంటే ఇవి క్లాత్ చుట్టూ ఉంది కాబట్టి కుడ్ బి డేంజరస్, కుడ్ బి హజార్డ్. అండ్ ఈ ఫ్లవర్ లైట్స్ తీసుకున్నాను, చాలా నచ్చాయి నాకు చూసాకనే. అండ్ వెలిగిస్తే కూడా చాలా బాగున్నాయి, ఇవి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నా మందిరం అంతా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను నైవేద్యం కోసం నేను ఏం చేస్తున్నాను అవి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మడత కాజా, అండ్ దాంతోనే నమక్ పారే అంటాం కదా, అది కూడా మైదాతోనే చేస్తాము. అది రెండు రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. సో దీనికి 2 కప్స్ ఆఫ్ ప్లెయిన్ ఫ్లవర్ తీసుకున్నాను మైదా. పారే కూడా నేను హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేస్తున్నాను కాబట్టి దానికి కూడా మైదా 2 కప్స్ తీసుకుంటున్నాను. అండ్ స్వీట్ మడత కాజా స్వీట్ కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే ఆ స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది, అది కాక కట్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్లో నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యూజ్ చేస్తాను. దీని తర్వాత 2 పెద్ద స్పూన్లు నెయ్యి వేడి చేశాను. ఆ వేడి వేడి నెయ్యి ఇందులో వేసి కలుపుతున్నాను, ఎందుకంటే మెత్తగా వస్తాయి దీంతో. అండ్ ఎప్పుడైనా మనం ఆయిల్ వేయాల్సి వస్తే దాన్ని వార్మ్ చేసి ఒకవేళ వేసామనుకోండి చాలా సాఫ్ట్ వస్తాయి, బీట్ చపాతీస్ ఆర్ బీట్ ఎనీ స్వీట్. సో ఇది మిక్స్ చేస్తున్నాను, దాని తర్వాత దీన్ని చేతులతో కలుపుతాను. ఈ కన్సిస్టెన్సీ ఒకవేళ మనము డో కన్సిస్టెన్సీ గురించి చెప్పాలంటే అది హార్డే ఉండాలండి, ఎక్కువ సాఫ్ట్ చపాతీ పిండిలాగా చేయొద్దు. అండ్ కొంచెం మీడియం హార్డ్ ఉంటే సరిపోతుంది, మరీ హార్డ్ కాకుండా. సో ఇప్పుడు నేను నమక్ పారే డో కూడా ప్రిపేర్ చేసుకుంటాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, దాని తర్వాత వామ్ ఉంటుంది కదా అది వేస్తాను 1 స్పూన్. ఈ డో కన్సిస్టెన్సీ అనేది మనం చపాతీ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుందండి. సో ఈ స్వీట్స్ ఒక స్వీట్ మడత కాజా కాకుండా నేను రవ్వ లడ్డు కూడా చేశాను, అది కాకుండా మా ఫ్రెండ్స్ కూడా స్వీట్స్ తెచ్చారు. సో దేవుడి నైవేద్యానికి చాలా ఐటమ్స్ అయిపోయాయి అన్నమాట.
అండ్ నెక్స్ట్ డే కూడా మనం పెట్టాలి. అండ్ ఈ బొమ్మల కొలువు మా ఇంట్లో మాత్రం 3 డేస్ మేము కూర్చోపెడతాం దేవుణ్ణి. అండ్ 3rd డే పూజ చేసినాక కొంచెం కదిలిస్తే దెన్ వీ క్యాన్ ప్యాకప్ అన్ని దేవుళ్ళనందరినీ తీసేసి మనం సేఫ్గా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఫర్ నెక్స్ట్ ఇయర్. అండ్ కొన్ని దేవుళ్ళేమో నేను మా పూజ క్యాబినెట్ ఉంటుంది కదా అక్కడ కూర్చోపెడతాను ఫర్ డైలీ పూజ. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అండ్ నేను 1/2 అవర్ రెస్టింగ్ పీరియడ్ ఇచ్చాను. 1/2 అవర్ తర్వాత నేను మళ్ళీ కలపడం స్టార్ట్ చేస్తాను. అండ్ మడత కాజా డో మాత్రం జస్ట్ కలిపేసి మళ్ళీ వాపస్ దాన్ని 1/2 అవర్ రెస్టింగ్ పీరియడ్ ఇస్తాను. అండ్ నమక్ పారే మాత్రం నేను కలిపేసి ఐ స్టార్ట్ మేకింగ్ ఇట్. సో చపాతి లాగా నేను స్ప్రెడ్ చేశాను. దాని తర్వాత నేను దీన్ని కట్ చేయడం స్టార్ట్ చేస్తాను. కట్ ఎలా చేయాలి అని ఒకవేళ మీరు క్వశ్చన్ వస్తే మీ మైండ్లో, అది డెఫినెట్లీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ నేను, నాకు డైమండ్స్ అంటే ఇష్టము, సో డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే కుకీ కట్టర్స్ ఉంటాయి, దాంట్లో షేప్ చేయొచ్చు ఒకవేళ పిల్లలకి చేయాలనుకుంటే. అండ్ దేవుడికి పెట్టాలంటే నార్మలీ స్క్వేర్ చేయొచ్చు. మనం ఎలా అంటే అలా చేయొచ్చు అండి. బేసికలీ ఇది ఎలా చేసినా కూడా అదే టేస్ట్ అండ్ అంతే టేస్టీగా తయారు అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే నేను డైమండ్ షేప్గా యాక్చువల్లీ పర్ఫెక్ట్గా షేప్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నేను కత్తిని డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి. సో దీనికి ఒక మంచి టిప్ మీతో షేర్ చేయబోతున్నాను. పెద్ద కత్తి తీసుకోండి, విడత ఎక్కువ ఉంటుంది దానికి. అండ్ చపాతి అదే ప్లేస్లో మీరు ఏంటంటే టు అండ్ ఫ్రో ఇట్లా వెళ్ళక్కర్లేదు, జస్ట్ దాని ప్లేస్లో ఇలా కొత్తేస్తే మీకు సరిపోతుంది. ఇప్పుడు చూపించేలాగా అలా చేస్తే మీకు పర్ఫెక్ట్ డైమండ్స్ వస్తాయి. అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టిప్ అండి. ఇక్కడ మీకు ఒక మంచి టిప్ షేర్ చేయగలిగిన ఈ వీడియోలో. అండ్ డూ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో. సో ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది అండ్ దీన్ని ఫ్రై చేయడమే ఆయిల్లో. అండ్ దీని తర్వాత నేను మడత కాజా డోని కొంచెం బాగా నీట్ చేస్తాను, ఎందుకంటే దాన్ని మెత్తగా చేయడం కూడా చాలా రిజిడ్గా అయింది కాబట్టి డో, దాన్ని కొంచెం సాఫ్ట్ చేయడం ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఎంత నీట్ చేస్తే, ఎంత మిక్స్ చేస్తూ ఉంటే అంత మంచిది. అండ్ మడత కాజా ఒకవేళ మీరు స్వీట్ షాప్లోకి వెళ్ళి కొంటే అవి పెద్ద పెద్దగా అమ్ముతారు. అండ్ ఈ మధ్య మనం అందరం స్వీట్స్ అవన్నీ తక్కువగా తినడం లేకపోతే లిమిట్గా తినడం మనకి అలవాటు కాబట్టి నేను చిన్న చిన్న మడత కాజా చేయాలని డిసైడ్ అయిపోయాను. అండ్ చిన్నవి ఉంటే అసలు మనం తుంచక్కర్లేదు, మనము మళ్ళీ ఇవ్వక్కర్లేదు. గెస్ట్లు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. అండ్ చిన్న చిన్నగా ఉంటే ఒకటి తీసేసుకొని నోట్లో పెట్టుకోవచ్చు, పెద్దగా ఉన్నాయంటే వాళ్ళు దాన్ని పార్ట్స్ పార్ట్స్ పీస్ పీస్ చేసేస్తారు. సో చిన్నవి చేయడం చాలా మంచిగా అయింది, ఎందుకంటే పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. అండ్ ఇది నేను 2 పార్ట్స్లో చేశాను, డివైడ్ చేశాను. దాన్ని ఒక పార్ట్ చపాతీలాగా స్ప్రెడ్ చేసేసి దాన్ని రోల్ చేస్తాను. ఎలా చేస్తానో మీరు చూడండి. సో ఒకవేళ మీరు స్ప్రెడ్ చేసేటప్పుడు మీకు కొంచెం అతుక్కుంటుంది, మైదా డెఫినెట్లీ అంత అతుక్కోదు, బట్ స్టిల్ ఇఫ్ యూ ఫీల్ కొంచెం అతుక్కుంటుంది అంటే డ్రై ఫ్లవర్ ఉంటుంది కదా, మైదా స్ప్రెడ్ చేస్తా, దానిపైన వేస్తా, మీరు స్ప్రెడ్ చేయండి. దీన్ని ఎంత సన్నగా మీరు చేయగలిగితే అంత మంచిది. చాలా థిన్ లేయర్ ఉండాలండి, వెరీ వెరీ థిన్, అంత బాగా అవుతాయి. అండ్ ఒక్క పని పక్క నుంచి మీరు హ్యాండ్స్ ఫింగర్స్ వెట్ చేసుకుంటా లేపొచ్చు. అండ్ దాని తర్వాత ఈజీగా రోల్ అయిపోతుంది అది.
సో రోల్ అయిపోయింది. అండ్ లాస్ట్ కార్నర్కి నేను కొంచెం వాటర్ పెట్టి దాంతో స్టిక్ చేస్తాను. ఫ్రై చేసేటప్పుడు ఇవి విడివిడికి వచ్చేస్తాయి లేకపోతే. అండ్ కొంచెం ఒత్తండి దాన్ని. అండ్ దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. కొంచెం ప్రెస్ చేసి దాన్ని పక్కన పెట్టేస్తాను. అండ్ ఫస్ట్ నేను ఫ్రై చేసేది నమక్ పారే, దాని తర్వాత ఇవి ఫ్రై చేస్తాను. సో నెక్స్ట్ డో కూడా నేను ఎలా చేస్తాను, నమక్ పారే నేను ఫ్రై చేస్తున్నాను. అండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ షుగర్ సిరప్ కూడా రెడీ చేస్తున్నాను. షుగర్ సిరప్కి నేను 1 కప్ ఆఫ్ వాటర్ అండ్ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. అది బాయిల్ చేసే వరకు, బాయిల్ అయ్యే వరకు నేను దాన్ని స్టవ్ పైన పెడతాను. అండ్ నమక్ పారే అయిపోయాయి అండ్ మీకు చూపిస్తాను కొంచెం సేపట్లో. ఈ లోపల నేను మడత కాజా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవి ఫ్రై చేస్తాను. ఇవి లైట్ బ్రౌన్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మడత కాజా ఎంత టేస్టీగా రెడీ అయ్యాయంటే మీరు నమ్మరు. అందరూ వచ్చిన గెస్ట్లు, నా ఫ్రెండ్స్ అందరూ చాలా వాళ్ళకి చాలా నచ్చాయి. మడత కాజా చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తినిపించండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ సేమ్ అప్రిసియేషన్ దట్ ఐ గాట్. అండ్ షుగర్ సిరప్ని కలుపుతూ ఉండాలి ఇది, ఎందుకంటే ఒక తీగలాగా రావాలన్నమాట. అంతవరకు మనం దీన్ని బాయిల్ చేయాలి. మీకు లైట్ తీగ కనిపించింది ఈ ఫింగర్స్ మధ్యలో అంటే మీరు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. నాకు చిన్నగా కనిపించింది కాబట్టి నేను ఆఫ్ చేసేస్తున్నాను. మీరు ఒకవేళ మడత కాజా ఎక్కువ చేస్తున్నారంటే మీరు షుగర్ సిరప్ కూడా ఎక్కువ చేయాలి. అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్, 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసేస్తే సరిపోతుంది. లాస్ట్లో నేను ఇలాచీ పౌడర్ వేసి జస్ట్ మిక్స్ చేస్తాను. అండ్ స్టవ్ నేను ఆల్రెడీ ఆఫ్ చేశానండి. ఇప్పుడు ఈ మడత కాజా ఏవైతే ఉన్నాయో దాన్ని లైట్ బ్రౌన్ అయ్యే వరకు నేను ఫ్రై చేస్తాను. అండ్ దాని లోపల డైరెక్ట్లీ ఇక్కడి నుంచి తీసేసి నేను షుగర్ సిరప్లో వాటిని వేసేస్తాను. సో ఇది నా నమక్ పారేయండి. అండ్ బ్రౌన్గా మంచిగా వచ్చాయి. నమక్ పారే షుడ్ ఆల్వేస్ బీ క్రిస్పీ. క్రిస్పీ లేకపోతే నచ్చవు. అంటే మైదా మెత్తగా, ఒకవేళ డ్రాగీగా ఉంది అంటే అవి మంచిగా కావన్నమాట. సో క్రిస్పీగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు డెఫినెట్లీ మీరు ఫాలో చేయండి, డెఫినెట్లీ మంచిగా అవుతాయి. సో నేను ఇప్పుడు మడత కాజావన్నీ ఇందులో షుగర్ సిరప్ వేసాను. అండ్ మంచి కోటింగ్ కావాలి ఇది. సో మిక్స్ ఇట్ వెల్. అండ్ వీటిని ఇలానే నేను ఈ ప్యాన్లోనే కనీసం 1/2 అవర్ వరకు వదిలేయండి. అండ్ షుగర్ సిరప్ మంచిగా పట్టేస్తుంది. దాని తర్వాత మీరు ఇందులోంచి తీసేసి మీ సర్వింగ్ ప్లేట్లో ఉన్న, సర్వింగ్ బౌల్లో ఉన్న వేసుకోవచ్చు. సో నైవేద్యంకి అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ టచెస్ అనమాట. అండ్ గెస్ట్లు వస్తున్నారు మేబీ ఇన్ అన్ అవర్. సో ఆ లోపల నేను అన్ని ఇంకా లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఫ్లవర్ డెకరేషన్ అని ఫ్లవర్స్ అనేది షాప్లో కొన్ని ఫ్లవర్స్ చాపేస్తున్నాయి కదా, అవి కొన్నాను. మిగతా ఫ్లవర్స్ని మా చుట్టుపక్కల గార్డెన్స్ దగ్గర మేము కలెక్ట్ చేసాం, నేను ఇంకా నా ఫ్రెండ్. దీంట్లో నేను వాటర్ పోసి ఆ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశాను. అండ్ దానిపైన టీ లైట్ క్యాండిల్స్ తోటి వెలిగిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, అంత
ఫెస్టివల్ ఉంటుంది. ఇది మనం ఏ ఫెస్టివల్ కైనా చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఫర్ దివాలి. మీరు ఏ ఫెస్టివల్ అయినా డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా మంచి లుక్ వస్తుంది, అసలు ఇంటికి ఒక ఫెస్టివ్ లుక్ వస్తుంది అన్నమాట. నాకైతే చాలా నచ్చుతుంది ఇది. దాని తర్వాత నేను దియాస్ కూడా కొన్నానండి, ఇవి డెకరేటివ్ దియాస్. దీంట్లో కూడా మనము దివాళీ రోజు ఇవి యూజ్ చేశాను, అండ్ రాత్రిపూట ఇవి యూజ్ చేశాను బొమ్మల కొలువు ఫెస్టివల్ రోజు. అండ్ మా అత్తగారి ఇంట్లో బొమ్మల కొలువు ఫెస్టివల్ దివాళీ కన్నా వన్ డే ముందు సెలబ్రేట్ చేస్తారు, కాబట్టి నేను కూడా అదే ట్రెడిషన్ క్యారీ చేస్తున్నాను. నార్మలీ దసరా టైంలో సెలబ్రేట్ చేస్తారు కదా. సో ఇది నా శారీ అండి, అండ్ మినిమల్ జ్యువెలరీ వేసుకున్నాను. సో నా శారీ మీకు టాప్ టు బాటమ్ చూపిస్తున్నాను, ట్రై చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఇంట్లో ఎవరు లేరు ఈ టైంలో హెల్ప్ చేయడానికి, అండ్ ట్రైపాడ్లో పెట్టేశాను కెమెరా. అండ్ సింపుల్ శారీ అండి, బట్ చాలా మంచి లుక్ ఇస్తుంది. అండ్ ఇది నా సిస్టర్ పంపించింది అనమాట ఇండియా నుంచి, సో అందుకు వేసుకున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా స్వీట్స్ తెచ్చారు, పేడా తెచ్చారు, అండ్ జిలేబీ ఇవన్నీ. సో అవి కూడా నేను దేవుడికి నైవేద్యం పెట్టాను, అండ్ ఇలా వెలిగించాను నేను లైట్స్ ఇవన్నీ. చాలా నచ్చింది మా ఫ్రెండ్స్కి కూడా. అండ్ కొంతమంది నార్త్ ఇండియన్స్, వాళ్ళకి కల్చర్ ఈ ఫెస్టివల్ గురించి ఇలా వాళ్ళకి కూడా తెలిసింది. అండ్ ఎస్, నేను చనా కూడా చేశాను, బాయిల్డ్ చనా కూడా మీకు అనిపిస్తుంది. మా పాప ఇది వేసుకుంది, ఇది యాక్చువల్లీ తనకి ఎవ్రీ ఫెస్టివల్ ఇదే వేసుకోవాలని తనకి మానం అనమాట. సో అదే వేసుకుంది. అండ్ టాప్ టు బాటమ్ ఏ డ్రెస్ ఉంటే అది తనకి ఇష్టము. అండ్ మా అబ్బాయి ఇది వేసుకున్నాడు. సో ఇలాంటి నా బొమ్మల కొలువు ఫెస్టివల్ లాగా నేను చేశాను. అండ్ మా ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, అందరూ ఎంజాయ్ చేశారు, వాళ్ళకి తాంబూలం ఇచ్చాను నేను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ చూడాలంటే డెఫినెట్లీ లైక్ చేయండి. వీడియో ఎలా అండ్ ఏం నచ్చింది ఈ వీడియోలో డెఫినెట్లీ నాకు కామెంట్ చేసి చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.